हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। कार्तिक पुराणम मूडव अध्यायम कार्तिक मास स्नान महिमा। जनक महाराजा, कार्तिक मासमना ये ओक्क चिन्न दानम चेसिननु अदि गोप्प प्रभावं गलदै वारिकि सकल ऐश्वर्यमुलु कलुगुटये गाक मरणानंतरं वारु शिव सान्निध्यमुनु चेरुदुरु। कानी कोंतमंदि अस्थिरमुलैन भोगभाग्यमुलु विडवलेक कार्तिक स्नानमुलु चेयक అవినీతి పరులై భ్రష్టులై సంచరించి కడకు క్షుద్ర జన్మలు అనగా కోడి కుక్క పిల్లిగా జన్మింతురు। అధమము కార్తీక మాస శుక్ల పౌర్ణమ రోజైనను స్నాన దాన జప తపాదులు చేయకపోట వలన అనేక చండాలాది జన్మలెత్తి కడకు బ్రహ్మరాక్షసిగా పుట్టుదురు। దీనిని గురించి నాకు తెలిసిన ఇతిహాసం ఒకటి వినిపించదును, సపరివారంగా శ్రద్ధగా అలకింపుము। బ్రహ్మరాక్షసులకు ముక్తి కలుగుట। ఈ భరతకండమండలి దక్షిణ ప్రాంతమున ఒకానొక గ్రామంలో మహావిద్వాంసుడు తపస్సాలి సత్యవాక్య పరిపాలకుడు అగు తత్వనిష్ఠుడు అను బ్రాహ్మణుడు ఒకడు ఉండేవాడు। ఒకనాడ బ్రాహ్మణుడు తీర్థయాత్రాశక్తుడై అఖండ గోదావరికి బయలుదేరెను। ఆ తీర్థ సమీపమున ఒక మహావటవృక్షముపై భయంకర ముఖములతోనూ దీర్ఘ కేశములతోనూ బలిష్టంబులైన కోరలతోనూ నల్లని బాణపొట్టతోనూ చూసువారికి అతి భయంకర రూపములతో ముగ్గురు బ్రహ్మరాక్షసులు నివసించుచు ఆ దారిన పో బాటసారులను బెదిరించి వారిని భక్షించుచు ఆ ప్రాంతమంతయు భయకంపితము చేయుచుండిరి। తీర్థయాత్రకై బయలుదేరి అఖండ గోదావరి పుణ్యక్షేత్రమున పితృదేవతలకు పిండ ప్రదానం చేయుటకు వచ్చుచున్న విప్రుడు ఆ వృక్షము చెంతకు చేరుసరికి యథాప్రకారముగా బ్రహ్మరాక్షసులు క్రిందకు దిగి అతనిని చంపబో సమయమున బ్రాహ్మణుడు ఆ భయంకర రూపములను చూసి గజగజ వణుకుచు ఏమయూ తోచక నారాయణ స్తోత్రం బిగ్గరగా పఠించుచు ప్రభో ఆర్తత్రాణ పరాయణ అనాథరక్షక ఆపదలోనున్న గజేంద్రుని నిండు సభలో అవమానాల పాలగుచున్న మహాసాధ్వి ద్రౌపదిని బాలుడగు ప్రహ్లాదుడిని రక్షించిన విధముగానే ఆ పిశాచాల బారి నుండి నన్ను రక్షించు తండ్రి అని వేడుకొనగా ఆ ప్రార్థనలు విన్న బ్రహ్మరాక్షసులకు జ్ఞానోదయం కలిగి మహానుభావ మీ నోటి నుండి వచ్చిన శ్రీమన్నారాయణ స్తుతిని విని మాకు జ్ఞానోదయం అయినది, మమ్ము రక్షింపుడు అని ప్రాధేయపడిరి। వారి మాటలకు విప్రుడు ధైర్యం తెచ్చుకొని పోయి మీరెవరు, ఎందులకు మీకు ఈ రాక్షస రూపంబు కలిగెను, మీ వృత్తాంతం తెలుపుడు అని పలుకగా వారు విప్రపుంగవ మీరు పూజ్యులు ధర్మాత్ములు వ్రతనిష్టాపరులు, మీ దర్శన భాగ్యం వలన మాకు పూర్వజన్మ మందలి కొంత జ్ఞానం కలిగినది, ఇక నుండి మీకు మా వలన ఏ ఆపద కలగదు అని అభయమిచ్చిరి। అందుక బ్రహ్మరాక్షసుడు తన వృత్తాంతమును ఈ విధంగా చెప్పసాగెను, నాది ద్రావిడ దేశం, బ్రాహ్మణుడను, నేను మహాపండితుడని అను గర్వం గలవాడనే ఉంటిని, న్యాయాన్యాయ విచక్షణలు మాని పశువు వలె ప్రవర్తించితిని, బాటసారుల వద్ద అమాయకపు గ్రామస్తుల వద్ద దౌర్జన్యంగా ధనం లాక్కొనుచు దుర్వ్యసనాలతో భార్యాపుత్రాదులను సుఖపెట్టక పండితులను అవమానపరచుచు లుబ్ధుడనై లోకకంటకుడుగా ఉంటిని। ఇట్లుండగా ఒకానొక పండితుడు కార్తీక మాస వ్రతమును యథావిధిగా ఆచరించి భూతతృప్తి కొరకు బ్రాహ్మణ సమారాధన చేయి తలంపుతో పదార్థ సంపాదన నిమిత్తం దగ్గరున్న నగరమునకు బయలుదేరి తిరుగు ప్రయాణంలో మా ఇంటికి అతిథిగా వచ్చెను। వచ్చిన పండితుడిని నేను దూషించి కొట్టి అతని వద్దనున్న ధనము వస్తువులు తీసుకుని ఇంటి నుంచి గెంటివేసి తిని అందులక విప్రునకు కోపం వచ్చి ఓరి నీచుడా, అన్యాక్రాంతముగా డబ్బు కూడబెట్టినది చాలక మంచి చెడ్డలు తెలియక తోటి బ్రాహ్మణుడని అని కూడా ఆలోచించక కొట్టి తిట్టి వస్తు సామాగ్రిని దోచుకుంటేవుగాన నీవు రాక్షసుడివై నరభక్షకుడువుగా నిర్మానుష్య ప్రదేశంలో ఉందువుగాక అని శపించుటచే నాకీ రాక్షస రూపం కలిగినది। బ్రహ్మాస్త్రమునైనా తప్పించుకోవచ్చు గాని బ్రాహ్మణ శాపమును తప్పించలేము గదా, కాన నా అపరాధం క్షమింపుమని వానిని ప్రార్థించి తిని। అందులకు అతడు దయతలచి పోయి గోదావరి క్షేత్రమందొక వటవృక్షం గలదు, నీవందు నివసించుచు ఏ బ్రాహ్మణుడు కార్తీక వ్రతమాచరించి పుణ్యఫలమును సంపాదించి ఉండునో ఆ బ్రాహ్మణుని వలన పునర్జన్మ పొందుదువుగాక అని వెడలిపోయెను। ఆనాటి నుండి నేను రాక్షస రూపమున నరభక్షణము చేయుచుంటిని, కాన ఓ విప్రోత్తమ నన్ను నా కుటుంబం వారిని రక్షింపుము అని మొదటి రాక్షసుడు తన వృత్తాంతము చెప్పెను। ఇక రెండవ రాక్షసుడు, ఓ ద్విజోత్తమ నేను కూడా పూర్వజన్మలో బ్రాహ్మణుడనే,
నేను నీచుల సహవాసం చేసి తల్లిదండ్రులను బాధించి వారికి తిండి పెట్టక మార్చి అన్నమో రామచంద్ర అనునటులు చేసి వారి ఎదుటనే నా భార్యా బిడ్డలతో పంచభక్ష్య పరమానములతో భుజించుచుండెడు వాడెను. నేను ఎట్టి దాన ధర్మములు చేసి ఎరుగను. నా బంధువులను కూడా హింసించి వారి ధనమును అపహరించి రాక్షసుని వలె ప్రవర్తించితిని. కాన నాకి రాక్షసత్వం కలిగెను. నన్ని పాప పంకిలం నుండి ఉద్ధరింపుము అని బ్రాహ్మణుడి పాదములపై పడి పరిపరి విధముల వేడుకొనెను. మూడవ రాక్షసుడు కూడా తన వృత్తాంతమును ఇటులు తెలియజేసెను. మహాశయ, నేనొక సంపన్న కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణుడను. నేను విష్ణు ఆలయంలో అర్చకునుగా ఉంటిని. స్నానమైనను చేయక కట్టుబట్టలతో దేవాలయంలో తిరుగుచుండెడు వాడను. భగవంతునికి ధూపదీప నైవేద్యములైనను సమర్పించక భక్తులు కొని తెచ్చిన సంభారములను నా ఉంపుడుగత్తెకు అందజేయచు మద్యమాంసములను సేవించుచు పాపకార్యములు చేసినందున నా మరణానంతరము ఈ రూపమును ధరించితిని. కావున నన్ను కూడా పాప విముక్తుణ్ణి కావింపుము అని ప్రార్థించెను. ఓ జనక మహారాజా, తపోనిష్ఠుడగు ఆ విప్రుడు పిశాచముల దీనాలాపములు ఆలకించి ఓ బ్రహ్మరాక్షసులారా భయపడకుడు. మీరు పూర్వజన్మలో చేసిన ఘోర కృత్యంబుల వల్ల మీకీ రూపములు కలిగెను. నా వెంట రండు, మీకు విముక్తిని కలిగింతును అని వారిని ఓదార్చి తనతో కొనిపోయి ఆ మువ్వురి యాతనా విముక్తికై సంకల్పం చెప్పుకొని తానే స్వయంగా గోదావరిలో స్నానమాచరించి స్నాన పుణ్యఫలమును ఆ ముగ్గురు బ్రహ్మరాక్షసులకు ధారపోయగా వారి వారి రాక్షస రూపములు పోయి దివ్య రూపములు ధరించి వైకుంఠమునకు ఎగిరి కార్తీక మాసంలో గోదావరి స్నానం ఆచరించినచో హరిహరాదులు సంతృప్తి నొంది వారికి సకల ఐశ్వర్యములు ప్రసాదింతురు. అందువలన ఎంత ప్రయత్నించైనా సరే కార్తీక స్నానాలు ఆచరించాలి. తృతీయాధ్యాయము మూడవ రోజు పారాయణ సమాప్తము. For more videos, subscribe to my channel New Primal.